వేరే దానికైనా కౌంట్ ఇవ్వాల్సి లెవెన్ కానీ టెన్ కానీ ఇస్తే బాగుండేది. బట్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసేసి గోడ్గా గో హెడ్ అని నా 1.3 వెళ్ళిపోతానేమో అని చెప్పి ఒంటిగా అలా కూర్చుంది. శివ ప్లే కదా ఇది విషయంలో బిల్లు చేసింది కరెక్టా సార్? తప్పని చెప్పాను సార్, అప్పుడే గివప్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ మధ్యలో కూడా చెప్పడం జరిగింది, ఓట్ ఫర్ మీకు అవకాశం కూడా దానికి కూడా సంబంధించింది. ఎందుకు సెట్ అవ్వాలనుకుంటున్నా, ప్రతిదాన్ని ఫైట్ చేసి ఎందుకు ఫైట్ చేయకుండా డైరెక్ట్గా దానికి అయిపోతున్నాను నేను అలా చెప్పాను సార్. దానికి మళ్ళీ మా ఇద్దరు డిస్కషన్ అయింది సార్. ముందు హౌస్ మాత్రం ఏకాభిప్రాయంగా నువ్వు ఆట ఆపేశావు అనుకుంటున్నాను. నీకు నా అభిప్రాయం ముందు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఆడ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక వీకెండ్ నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకేం చెప్పావు, తను ఆడ ఆడ అంటాడు సార్, నేను రిపీట్ చేశాను సార్ అని చెప్పావు. ఇట్స్ ఓన్లీ అ డైలాగ్ విచ్ ఐ యూజ్ అవ్వ రైట్. మరి మొన్న ఎగ్జిట్ టైంలో ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చావు? He was talking about something, sir. Mali, I was raised by a transgender. Idi adi annapudu mali asalu cheppinandukku nenu cheppanu something adu vachindi kabatti I just got it sir. Explanation em cheppa aada ante problem enti? Nannu maa amma mogarayadu antundi naa problem enapu aada ante nee du problem nannu aada ante yes ane video chusindaru ippudu sir. ఎమోషన్ తెలియని ఒక ఆడపిల్ల, తెలుగు ఆడపిల్ల, తెలుగు ప్రతి ఆడపిల్లకి ఎమోషన్ తెలుసు, ఫాదర్ తెలుసు, మదర్ తెలుసు. నటరాజ్ మాస్టర్ ఆడపిల్ల అన్నాడు, దానికి తప్పేం లేదు ఆడపిల్ల అంటే. నువ్వు మళ్ళీ తీసుకొచ్చి అతను కాంటెక్స్ట్ లేదంటే ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఆడపిల్లే కాదు ఆడపిల్లే కాదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది నిజం అయితే వీకెండ్ లో నా ముందు చెప్పింది తప్పు. ఆ రోజు నీ ఇంటెన్షన్ వేరన్నాయి కాదు, ఇది వేరన్నాయి కాదు, ఇట్స్ టూ డిఫరెంట్, దే టూ డిఫరెంట్ థింగ్స్. నటరాజ్ మాస్టర్ ఆడపిల్ల అన్నాడు, మరి ఆడపిల్ల నుంచి అక్కడి నుంచి అటు ఇటు ఇది మళ్ళీ అఖిల్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఇట్ వాజ్ నాట్ మిస్ కాల్ అక్కడ అఖిల్ అడిగి ఉన్నాడు కదా, మళ్ళీ అది తీసింది అని ఇట్ వాజ్ నాట్ మిస్. ఓకే, స్టిక్ టు వన్ థింగ్ అంతే అని అఖిల్ అప్పుడు ఇచ్చి తిరుగు కొంచెప్పి nominations for everybody is there, right?